మహర్షి మైత్రవరుణ్ణి ముని అన్నారు కదా, ఆయన బ్రాహ్మణ్యైన వశిష్ఠుడు ఎలా కొడుకయ్యాడు, ఏకర్మచ ఏ గుణంచే ఆ గుణాలను పొందాడు, ఈ విషయాన్ని చెప్పండి అన్నాడు వైశంపాయనుడు. రాజా, వశిష్ఠుడు బ్రహ్మపుత్రుడు, నిమితాపం వల్ల శరీరాన్ని విడిచి మళ్ళీ పుట్టాడు. మిత్రావరుణుల వల్ల జరిగింది కాబట్టి మైత్రావరుణి అని ప్రసిద్ధిని పొందాడు. అయితే మహర్షి, వశిష్ఠులు ఎందుకు శపించబడ్డారు? అతి దారుణమే రాజా, రాజశాపానికి కారణం కావడం చిత్రం కదా, శాపములాన్ని చెప్పండి. భూపాలుడు ధర్మంగా సంచరిస్తాడు, తాపస్సు తపస్సులో ఉంటాడు, రాజు శపించడం చాలా దారుణం, ఎందుకు ఇలా జరిగింది చెప్పండి అని అడిగాడు. మళ్ళీ వ్యాస మహర్షి ప్రారంభించాడు. రాజా, నీకు ఇదివరకే చెప్పాను, ఈ సంసారం మాయాగుణత్రయంతో వ్యాపించి ఉంటుంది. భూపాలుడు ధర్మంగానే ఉంటాడు, తపస్సులో ఉంటాడు, కానీ వాళ్ళ గుణాలు మాత్రం మాయాగుణబద్ధాలు. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మనశుద్ధి అనేవి ఈ త్రిగుణాత్మక సంసారంలో ప్రాణులకు దుర్లభం. పరాశక్తి ప్రభావాన్ని ఎవరు ఏ విధంగా దాటలేరు. ఎప్పుడు అనుగ్రహాన్ని చూపిస్తుందో అప్పుడే ముక్తుడవుతాడు జీవి. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే హరిబ్రహ్మాదులు కూడా ముక్తులు కాలేరు. ఆ తల్లి అనుగ్రహిస్తే సత్యవ్రతుడు లాంటి పామర్లు కూడా ముక్తులవుతారు. ఆ తల్లి హృదయాన్ని భువనత్రయంలో తెలిసిన వాడు లేడు. అయినప్పటికీ ఆ తల్లి భక్తవశ్య, భక్త సులభ. అందుకని దోష నిర్మూలనానికి భక్తిని పొందాలి. ఇక్ష్వాకువంశంలో నిమి అనే రాజు ఉండేవాడు. ఆయన రూపవంతుడు, ధర్మాత్ముడు, సత్యవాది, దానపరుడు, యాజకుడు, జ్ఞాని. ఆయన తండ్రికి 12వ కుమారుడు. అతడు గౌతమాశ్రమ సమీపంలో జయంతపురం అనే అగ్రహారాన్ని నిర్మించి బ్రాహ్మణులకు ఇచ్చాడు. అతనికి రాజసూయం చేయాలని కోరుకుండేది. తన తండ్రి అనుగ్రహం గురించి సంబరాలను సమకూర్చాడు. భృగు, అంగిరసుడు, వామదేవుడు, గౌతముడు, వశిష్ఠుడు, పులస్థుడు, రుచికుడు, పులహుడు, క్రతువు మొదలైన మునుల్ని ఆహ్వానించాడు. యజ్ఞ విద్యా ప్రవీణులు అనగా శ్రౌతులు వారిని ఆహ్వానించారు. రాజాన్ని సంబరాలు సమకూర్చుకొని కులగురు అయిన వశిష్ఠుని కలిసి నమస్కరించి, మహాత్మా, నేను యజ్ఞం చేయాలనుకుంటున్నాను, మీరు చేయించండి. మీరు సర్వవేత్తలు, మా గురువులు, యజ్ఞోపకరణాలన్నింటినీ సమకూర్చుకున్నాను. నేను పూర్తి కాలం యాగదీక్ష నిర్వహింపదలిచాను. ఈ యజ్ఞంలో అమ్మవారి జగదంబికను ఆరాధించి ఆ తల్లి ప్రీతి కోసం తలపెట్టాను అని విన్నవించాడు. నిమ్మి మాటలు విన్న వశిష్ఠుడు, రాజా, ఇంతకు పూర్వమే నేను యజ్ఞార్థం ఇంద్రుడి చేత ఆహ్వానింపబడ్డాను. అంబికా యజ్ఞం చేయడానికే ఇంద్రుడు సంకల్పించాడు. ఆ దీక్షను సంకల్పించినంత సమయంలోనే ఉంది, నేను దానికి ముందు వెళ్తున్నాను, ఇంద్రయజ్ఞం పూర్తి చేసి వస్తాను, అంతవరకు నువ్వు కొంచెం ఓపిక పట్టు, అదయ్యాక నేను వచ్చి చేయిస్తాను. అంటే గురువర్య, నేను యజ్ఞం కోసం మునులందరినీ పిలిచాను, సంబరాలన్నీ సమకూర్చుకున్నాను, వాటిని రక్షించడం ఎలా? వేదవేత్తవు, ఇక్ష్వాకుల కులగురువు, మిమ్మల్ని కాదని నా కార్యం ఎలా చేయను? నా యజ్ఞాన్ని విడిచిపెట్టడం మీకు తగదు, నువ్వు ధనలోభంత లోభమే వెళ్తున్నావు అని రాజు ఆపడానికి ప్రయత్నించిన వశిష్ఠుడు వెళ్ళలేదు, ఇంద్రయాగానికి వెళ్ళాడు. రాజు గౌతముని ప్రార్థించి హిమత్ ప్రాసంలో సముద్రానికి దగ్గరగా యజ్ఞం చేశాడు. విప్రులకు మఖదక్షిణలు బాగా ఇచ్చే దీక్ష వహించాడు. యజ్ఞం పూర్తి చేశాడు. ఋత్వికుల్ని గోధనాలతో సత్కరించాడు. అదే సమయానికి ఇంద్రుడి యజ్ఞాన్ని పూర్తి చేసి మహారాజుని చూడడానికి వశిష్ఠుడిచ్చాడు. సరిగ్గా ఆ సమయంలో రాజు మహానిద్రలో ఉన్నాడు. సేవకులు లేపడానికి సాహసించలేదు. రాజు ముని దగ్గరికి రాలేదు. వశిష్ఠులకు అవమానంతో మహాకోపం వచ్చింది. క్రోధవశుడైపోయాడు. గురువు అయిన నన్ను అవమానించి దీక్షితుడు అయ్యావు, నేను ఎంత చెప్పినా నన్ను దూషించి తిరస్కరించావు, కాబట్టి శరీరంతోనే నేలకొరిగి విదేహుడు అవుతావు అని చెప్పించాడు. ఆ విషయాన్ని సేవకులు విని రాజును లేపి మునికోపాన్ని గురించి చెప్పారు. ఏ కల్మషం లేని రాజు ముని దగ్గరికి వచ్చి హేతుగర్భంగా మాట్లాడుతూ, ధర్మాత్మ, ధర్మజ్ఞ, నా దోషం ఏమీ లేదు, నువ్వు నీ ఆశతో వెళ్ళావు, ఎంతో ప్రార్థించాను, నువ్వు చేసిన పని చాలా అసహ్యమైంది, ధర్మం సంతోషంలో ఉంటుంది, సాక్షాత్తు బ్రహ్మపుత్రుడివి, వేద వేదాంగ వేత్తవు, విప్రధర్మం చాలా సూక్ష్మం, నువ్వు ఎరుగువా, నీ దోషాన్ని నాలో చూసి వృధాగా నన్ను చెప్పించావు, సుజనులు కోపాన్ని విడిచిపెట్టాలి, వృధా కోపంతో నన్ను పడమని చెప్పించావు, క్రోధవశమైన నీ దేహం కూడా నేల కురుగ్గాక అని రాజు మునిని చెప్పించాడు. ఇట్లు అన్యోన్య శాపాలతో దుఃఖార్తులయ్యారు ఇద్దరు. వశిష్ఠుడు విచారంతో బ్రహ్మచర్య నిమిచే చెప్పింపబడిన విషయాన్ని వివరించాడు. ఆ దేహపాతం చాలా కష్టం, ఇకపై నేను ఎవరికి పుడతాను, ఎవరికి పుట్టినా ఈ దేహం ఉందన్న పూర్తి జ్ఞానం రావాలని అడిగితే, నువ్వు విత్రావరణుల తేజస్సులో వాళ్ళ తేజస్సులో నువ్వు ప్రవేశించి స్థిరంగా ఉండు, కాలం వచ్చినప్పుడు అయోనిజుడివిగా పుడతావు, మళ్ళీ దేహాన్ని పొంది ధర్మయుక్తుడు అవుతావు, ఆ శరీరంలో విశ్వభూతాత్మకుడువు, ధర్మయుక్తుడువు, వేదవిధుడువు, సర్వజ్ఞుడువు అవుతావు. ఇలా బ్రహ్మచారి అనుగ్రహాన్ని పొంది వరుణాలయానికి వెళ్ళాడు. మిత్రావరుణ దేహంలో ప్రవేశించాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఊర్వశి చెలికత్తులతో వరుణాలయానికి వచ్చింది. మహారూపవతి అయిన ఆమెను చూసి మిత్రావరుణులు కామాత్రులే, ఓ ఊర్వశి, మేము నీ వల్ల కామాత్రులు అయ్యాం, నువ్వు మమ్మల్ని వరించు, యథాక్రమంగా మాతో విహరించు అని అంటే ఊర్వశి మిత్రావరుణుల యందు
అనురాగంతో వాళ్ళ వాన స్థలంలో ఆశ్రమంలో నివాసం ఏర్పరచుకుంది. అంతలో దైవయోగం వల్ల వాళ్ళ వీర్యస్కలనం ఏ మూతలేని కుండలో పడింది. దాని నుండి ఇద్దరు మనోహరులేని కుమారులు ఉద్భవించారు. అందు నుండి మిత్రావరణల వీర్యం వల్ల ఋషిశ్రేష్ఠులు ఇద్దరు పుట్టారు. వారిలో అగస్త్యుడు మొదటివాడు, వశిష్ఠుడు రెండోవాడు. అగస్త్యుడు బాల్యంలోనే వనానికి పోయి మహాతపస్సు అయ్యాడు. వశిష్ఠుడు ఇక్ష్వాకురాజు చే పురోహితుడిగా స్వీకరింపబడ్డాడు. ఇది వశిష్ఠ జన్మ వృత్తాంతం అని వ్యాసుడు జన్మేజయుడికి చెప్పాడు.